రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసనగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టారు. టిట్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ పేపర్ వేస్తూ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. రంగుల మీద ఉన్న శ్రద్ద మిగిలిన 10% పనులు పూర్తి చేయడంపై లేదు అని ఆరోపించారు. నాడు ఉచితమని చెప్పి నేడు కట్టిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు పేరు చెప్పి నివాస యోగ్యం కాని ముంపు నేలలు ఇచ్చి సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు నిమ్మల రామారాయుడు. కేబుల్ బిల్లు, కరెంట్ బిల్లు, అన్ని నూనె ప్యాకెట్లు బోల్డ్ రేట్లు ఇల్లు పేరు చెప్పి, ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఏదో పేదలను మహిళలను ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి మోసం దగాను నిరసిస్తూ ఇవాళ పాలకొల్లులో ఉదయం 4 గంటల నుండి ఇంటింటికి తిరుగుతూ పేపర్ వేస్తూ ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు మేము 90% ఇల్లు పూర్తి చేస్తే 3 సంవత్సరాల్లో కర్పస్తా సిమెంట్ కానీ 1 రూపాయి కానీ పెట్టకుండా, ఏదైతే మేము కట్టినటువంటి బిల్డింగులకు రంగులు వేసుకుని ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో దాన్ని నిరసిస్తూ, ఏదైతే ఆ రోజు ఉచితం అని చెప్పి ఈరోజు ఒక్కొక్క ఇంటి లబ్ధిదారు నెత్తి మీద 380,000 రూపాయలు వాళ్ళ రుణం తీసుకుని 8 లక్షల రూపాయలు వాళ్ళ నెత్తి మీద అప్పు పెట్టి తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ, ఏదైతే పెదగొర్రులు 640 ఇళ్ళు ఆ రోజు మేము ఇస్తే వాటిని రద్దు చేసి 10,000 రూపాయలు కూడా ఖరీదు చేయనటువంటి ఒక ముంపు పట్టాను వాళ్ళు చేతిలో పెట్టడాన్ని నిరసిస్తూ 4 రోజులు ఇటువంటి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పెట్టుకున్నారమ్మా ఇంటికి 360 అడుగులు ఇంటికి పెట్టుకున్నారు. నెలకు ఎంత అవుతుందండి? 2500 కరెంట్ బిల్లు కలిపి, కేబుల్ బిల్లు, కరెంట్ బిల్లు, అన్ని నూనె ప్యాకెట్లు బోల్ రేట్లు కొనుక్కొని ఈ ఇంటి లోన్ కి కట్ చేసేసారా? అందులో నీకు అమ్మఒడిలో వేసిన డబ్బులు ఈ ఇంటికి సంబంధించి లోన్ కట్ చేశారు, ఇల్లు ఇవ్వలేదు. కళ్ళాం కూడా ఇలాగే చిన్నప్పుడు పేపర్లు వేసి ఆ పేపర్ మీద వచ్చిన డబ్బులతోటి ఫీజులు కట్టి మెసేజ్